లికర్ స్కామ్ లో ఎమ్ఎల్సి కవిత పేరుని చేర్చారు. అయ్యా బండిక్ అయ్యో మాయవ్వా వాలు గడేడు ఒక రోజు ముందే ఈడి విల్చే వరకు రేపు రాలేను, 15 తారీఖు తర్వాత వస్తాను. మతలబ్ అటుకెళ్ళి సప్పులు లేదు. అప్పుడు సిబిఐ ఇంటర్వ్యూ అడిగితే కూడా నేను బిజీ అని డేట్ల మీద డేట్లు మారుస్తూ ఆఖరికి ఇంటికి వచ్చి 7.5 గంటల ప్రశ్నలు అడిగిపోయాను. బరి తెగించిందాక నేను ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. నేనున్నా మన పార్టీ ఉంది, ధైర్యం జడకు అని భరోసా ఇచ్చిందట బాపు. కష్టం చెల్లె, ఇప్పుడు అయిపోయింది, చేసి జారిపోయింది. ఇప్పుడు నిన్ను రక్షించుడు బాపుతోను కాదు, పెద్ద బాపుతోను కూడా కాదు. కవితక్కను కూడా అరెస్ట్ చేస్తారా అయిందని బుగులు పడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కవితక్కను అరెస్ట్ చేస్తారట, ముద్దు పెట్టుకోడు అరెస్ట్ చేయకుంటే. చివరిసారిగా వెళ్తున్న సమయంలో తండ్రికి ఫోన్ చేసి నానా నేను వెళ్తున్నా అని చెప్పానంటే సరే వెళ్ళు బిడ్డ అన్నాడు, వెళ్లి రా బిడ్డ అని కూడా అనలేదట. నటించే అలవాటు నాకు లేదండి. అవునా? నటించి నేను ఏదో పేదదాన్ని, నేను వాచ్ పెట్టుకోను, నేను కమ్మలు పెట్టుకోను, ఇట్లాంటి నటన నాతో కాదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు నేను ఉండే ఇల్లు, ఈ ఇల్లు కూడా కిరాయి ఇల్లే అండి, ఇదేం నా సొంత ఇల్లు కాదు. ఒకటి రంగయ్య సౌండ్ తగ్గించమంటారా బాబయ్య? పెంచయ్య. లక్షల గిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? వాచ్ గిఫ్ట్. గిఫ్ట్ ఏంది, నేను కొనుక్కున్న బలే ఉన్నారు. డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు కదా. డబ్బు సంపాదించాలి, చెమటోడ్సారా, కష్టపడాలి. కష్టపడ్డా, పని చేసినా, సక్సెస్ అయినా బట్టి వాళ్ళకు తెలియదు పాపం ఎట్లా కష్టపడాలి ఏం చేయాలని. బతుకు తెరువు తెలియక కష్టపడితే తప్పకుండా డబ్బులు వస్తాయి. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఓకే సెకండ్ అండి. కేటీఆర్ గారు నాయనా కేసు పట్టించండు. ఆడపిల్ల బతుకు భద్నం చేస్తారా? భద్నం చేస్తారా? భద్నం చేస్తారు. నాసన్ వరకు లేదా? ఆయన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడురా, ఆడని సంగ చూసుకుంటాడు. లిక్కర్ రాని ఎట్లా అయింది? కవిత లిక్కర్ రాని మా కవిత సిగ్గు సరే మానవ లజ్జ ఏది లేదు. ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేసుకుల ఒకడు ఉంటాడులే. కరెక్ట్ కదమ్మా? ఆడల పరువు తిట్టాన్ని పద్ధతులైనదో పద్ధతులైనదో. వంద కోట్లు బొందలు పెట్టుకుంటావు? వంద కోట్లు మూలతడు కట్టుకుని బొందల గడ్డ పట్టుకుపోతావు? నాకు అర్థం కాదు. అది కూడా కరెక్ట్ కదా సార్? నువ్వు వచ్చినాడు, 100 కోట్లు వస్తాయా? కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ సిగ్గు సరే ఉన్నదా కవితక్క? లేసవా కవితక్క అంటే చిన్నది కాదు. ఇక్కడ రానంటే ప్రపంచం అంతా వెళ్తుంది. కవిత ఎవరో తెలుతుంది, ఎవరో తెలియదు. అల్లా గుడ్కాల మంత్రి విమల్ పలుకులలో కేసరి చెల్లే లిక్కర్ రాని పెద్ద ప్లానింగ్. హరీషో భూదందాలు మా అయ్య కేసీఆర్ వాడు చెప్పు. వారు తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు. తాగుబోతు సంఘానికి అధ్యక్షుడు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. బాబాయ్, మా బాబాయ్ అప్పుడే చుట్టాలు అయిపోయారు. ఏమిట్రా వాడు బాబాయ్ అవుతాడు? కవిత 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 ఇవాళ ఏ టీవీ చూసినా ఇదే బ్రేకింగ్, ఏ పేపర్ మర్రేసినా ఇవే వార్తలు. అట్లుంటది మనతో. ఫేస్బుక్ లో అక్క వార్తలే, వాట్సాప్ లో అక్క వార్తలే, ట్విట్టర్ లో అక్క వార్తలే. అమ్మల అక్కలంతా మహిళా దినోత్సవం సంబురాల్లో ఉంటే అక్కకు ఆనందం సుతం లేకుండా అయింది. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకరమణ. సారీ సార్. సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా, పక్కన బిల్లు మాత్రం మర్చిపోకండి అయ్యా.